Okay, so kasari andaru oyeskunte mana maska das maatladestaru ipudu. Vishwak Sen garu. Ide na boss. So namaste, first of all. Ee cinema ki naaku chaala connection lu unnai raadaniki. So first ever connection vachesi Sahith anamata. ఆయనకు అండర్ వేర్ ఇప్పించి నువ్వు సూట్ వేసుకొని వచ్చినావులే సాహిత్. సో కలిశాను నేను, మేము కలిసి పనిచేయాల్సింది, కాకపోతే నాకు స్టక్ అయిపోయి ఉండే నేను రెండు మూడు సినిమాలలో. సో సాహిత్ నాకు తెలుసు నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అయితే, నేను ఇక్కడికి వచ్చింది కూడా సేమ్ అదే, మళ్ళీ రాకపోతే నెక్స్ట్ టైం సినిమాలో పెట్టుకోడేమో అని. సో యా, సాహిత్ విల్ బి లైక్ చాలా మంచి డైరెక్టర్, చాలా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ నందు, నందు నేను తెలుసుకున్నారన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఇంటర్లో ఉన్నప్పుడు జిమ్కి పోతుండే నేను, నాకు అప్పుడు కూడా చిన్నది ఉంటుండే, ఇప్పుడున్నది ఒకటి చిన్నది. సో అప్పుడు కూడా ఉంటుండే నందు ఏమో సిక్స్ ప్యాకులు చేసి జిమ్ చేస్తుండే, రెండు మూడు సార్లు ఫోటో అడుగుదాం అనుకున్నా అప్పుడు భయపడ్డా నందు దగ్గర. నిజంగా ఇప్పుడు నేను ఫోటో అడగాలి, సూపర్ హిట్ హీరో అయిపోయినావు, లవ్ యూ సో హ్యాపీ టు సీ యు. సో నందు, ఇందాక మీ డైరెక్టర్ అంటుండు ఛాన్స్ ఇవ్వండి నందుకి నాకు అని, బేసిక్ ఇక్కడ ఎవరు ఛాన్సులు ఇవ్వడు, మనం తీసుకోవాలి, మీరు తీసేసుకున్నారు ఆల్రెడీ, సేమ్ నేను కూడా అట్లనే తీసుకున్నా. సూపర్, ఎవరు ఛాన్సులు ఇవ్వరు. అండ్ సాహిత్ చేసింది కూడా ఎవరి దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలే, అతను వాళ్ళ బ్రదర్స్ కలిసి నాకు ముందు కూడా తెలుసు, చేయకముందే చెప్పాడు మేము ప్రొడ్యూస్ చేసుకుంటున్నామని. అబ్బా, ఆ మాత్రం ఎఫర్టబుల్ అంటే ఆ మాత్రం పుష్ మనం ఇచ్చుకోగలుగుతాం అంటే వెళ్ళిపో అంటాను నేను. సో దట్స్ వాట్ సాహిత్ కూడా లైక్ ఎవరి దగ్గర చేయి చాపలేదు. అండ్ అంతా వితౌట్ ఎనీ బిజినెస్ చేద్దామని ఇంటెన్షన్ లేకుండా, లేకపోతే ఏదో చేద్దామన్న ఇంటెన్షన్తో సినిమాలు తీయరు ఇట్లా తీసేటోళ్ళు. మన టాలెంట్ ఏందో చూపిద్దాం రా అని చెప్పి మన డబ్బులే రిస్క్లో పెట్టి డబ్బులు ఎక్కువే చేయరు ఇట్లాంటి వాళ్ళు. డబ్బు పెట్టి మన టాలెంట్ చూపించి నష్టపోకపోతే చాలరా అని చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గుడ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తో సినిమా చేసిన వాడికి ఎప్పుడు రాంగ్ జరగదు, నీకు కూడా జరగదు సార్. అండ్ యా, నిజంగా నాకు చాలా ఈ సినారియోస్ చూసినప్పుడల్లా నేను చాలా అటాచ్ అవుతా, చాలా అటాచ్ అవుతా, ఎందుకంటే నేను కూడా అదే సినారియోలో ఉండి వచ్చినాం. చాలామంది డబ్బులు ఎక్కువే నేను సినిమా తీసిన అనుకుంటాను, కానీ డబ్బులు ఎక్కువే తీయలేదు. మనిషి దగ్గర కొన్ని డబ్బు, ఒక్కొక్కటి దగ్గర కొన్ని కొన్ని డబ్బులు తీసుకొని అందరికి నేను తిరిగి ఇచ్చేస్తే చాలరా, నాకు లాభాలు రాకపోయినా అని ఇంటెన్షన్తో తీసిన, ఎందుకంటే జస్ట్ ఒక మంచి సినిమా చూపిద్దాం అని అంతే. సో నీకు కూడా అదే జరుగుతుంది సాయిద్, ఏమీ కాదు, ఆల్రెడీ వచ్చేసారు ట్రాక్లకి. నందు ఇప్పటి నుండి ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది, చాలామంది డైరెక్టర్లు వస్తారు, చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు, వాళ్ళకి మనం అవైలబుల్ ఉంటే చాలు. దట్స్ ఇట్, దట్స్ ఆల్, నైట్ అయిపోయింది, గుడ్ నైట్ అందరికీ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ నందు సాయిత్. అండ్ శేఖర్ చంద్ర అన్న, నువ్వు పావు తక్కువ తొమ్మిది ఎనిమిది పద్మావతి సాంగ్ నుండి నేను ఐ వాస్ ఫాలోయింగ్ యువర్ మ్యూజిక్ అంటిల్ సవారి. అండ్ ఈ ట్రాక్ నేను రిలీజ్ అయిన రోజు నుండే ఇట్ వాజ్ ఆన్ లూప్. మన రాహుల్ బిగ్ బాస్ నుండి రిలీజ్ కాగానే కూడా నైట్ నేను ఆయన అవుట్ అయిపోయి కార్లో వాడుకుంటే స్టోరీ పెట్టినండే చూసినాం, అన్ని స్టోరీ చూసినాం. అండ్ రాహుల్ వచ్చేసి ఇంకా చెప్పొద్దు, మన మా టైగర్, మేమిద్దరం టైగర్ టైగర్ అని పిలుచుకుంటాం. సో మన టైగర్ కాల్ పెడితే కొంచెం ఒక వైబ్రేషన్ వస్తుంది ప్రాజెక్ట్కి, ఇది ఇచ్చేసినాం ఆ వైబ్రేషన్ ఈ సినిమాకి కూడా. కాదు, విశ్వక్ బై మూవీలో పాట వాడినా బ్లాస్ట్ హిట్ పాయే పాయే, నందు బై మూవీలో వాడినా సవారీలో మన దోస్తులందరికీ దావతీసి అది బ్లాస్ట్ హిట్, మన కార్తిక్ అన్న సినిమాలో నిప్పై రగిలే అని ఆర్ఎక్సాండర్ టైటిల్ సాంగ్ వాడినా అది బ్లాస్ట్ హిట్. సో నాకు మూడు పాటలు బ్లాస్ట్ ఇచ్చిన హీరోలు ఇక్కడే ఉన్నారు దోస్తులతో సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్. అండ్ కార్తిక్, నైస్ టు సీ యూ, మొన్న చంపేసినావు మెగాస్టార్ ట్రిబ్యూట్. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్, దట్స్ ఆల్, గుడ్ నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.